హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మోహనాస్ లైఫ్ స్టైల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అందరికీ నమస్కారం మోహనాస్ లైఫ్ స్టైల్కి స్వాగతం ఈరోజు నార్త్ ఇండియాలో ఎక్కువగా చేసే హోలీ స్పెషల్ డ్రింక్ అండి థండాయ్ గురించి తెలుసుకుందాం ఇది హెల్దీ పరంగా కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి ప్రతి ఒక్కరూ హోలీ రోజు ఈ తండాయ్ డ్రింక్ కంపల్సరీగా తాగి హోలీ సెలబ్రేషన్స్ చేసుకుంటారు ఇప్పుడు అది ఎలాగో చూద్దాం మనం ముందుగా ఒక బౌల్ తీసుకొని దానిలోకి వన్ బై ఫోర్త్ కప్ జీడిపప్పు వన్ బై ఫోర్త్ కప్ బాదం పప్పు టూ స్పూన్స్ కిస్మిస్ వన్ స్పూన్ పచ్చగింజలు వన్ బై ఫోర్త్ టీ స్పూన్ సోంపు వన్ బై ఫోర్త్ టీ స్పూన్స్ గసగసాలు పది మిరియాలు ఐదు యాలకులు నేను గింజలు తీ గింజలు మాత్రమే వేశాను నీళ్ళు పోసి అంటే ఈ పప్పులన్నీ మునిగేలాగా నీళ్లు పోసి ఐదు నుంచి ఆరు గంటలు నానపెట్టాలి చూస్తున్నారు కదా బాగా నానాయి ఇప్పుడు బాదం పప్పు పై పొట్టు తీసి పెట్టుకోవాలి గసగసాలు వాడుతుంది హే హెల్తీ డ్రింక్ అంటుంది అనుకుంటున్నారేమో గసగసాలు హెల్తీ పరంగా చాలా మంచివి గసకసాల పూర్వం మెడిసిన్స్ తయారీలో ఎక్కువగా వాడేవాళ్ళండి గసగసాలు పెద్దగా ఎవరు ఇష్టపడరు కానీ ప్రతిదీ మనకి పొళ్ళ రూపంలో మనకు దొరుకుతుంది కానీ గసగసాలు మాత్రమే మనకు ఎలా ఉన్నాయో అలానే దొరుకుతాయి కిడ్నీలో రాళ్ళు ఏర్పడకుండా చేసే శక్తి గసగసాలకు ఉంది వీటిలో ఉండే ఆక్సిడేట్లు కాల్షియంను గ్రహించి రాళ్ళు ఏర్పడకుండా చేస్తాయి మనకు దీనిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది వల్ల మలబద్ధకం తగ్గిస్తుంది శ్వాస సమస్యలకు చెక్ పెడుతుంది దగ్గు ఆస్తమా వంటివి తగ్గుతాయి గసగసాలు చలువ చేస్తాయండి శరీరంలో వేడి ఎక్కువగా ఉంటే గసగసాలు వాడచ్చు కడుపులో మంట యాసిడిటీ ఉన్నవారు గసగసాలను వాడితే పేగులలో అల్సర్లు పుండ్లు వంటివి తగ్గుతాయి ఈ లోపల మనం కొంచెం నీళ్ళు తీసుకొని దీనిలోకి ఆరు కుంకుమ పువ్వు రేఖలు వేసి నానబెట్టుకుందాము తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని మనం నానబెట్టిన పప్పులు అన్నీ వేసి కొంచెం పోసి మెత్తగా మిక్స్ చేసుకోవాలి తర్వాత కుంకుమ పువ్వు వేసుకోవాలి మీకు తీపి ఎక్కువగా కావాలంటే చక్కెర వేసుకోవచ్చు మనం ఆల్రెడీ దీంట్లో కిస్మిస్ వేసాం కాబట్టి చక్కెర వేసుకోకపోయినా తీపి సరిపోతుంది అంటే తీపి కొంచెం తక్కువగా తినే వాళ్ళకి ఇలా సరిపోతుంది అన్నిటిని కలిపి బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి తర్వాత ఒక గ్లాస్ తీసుకొని దీనిలోకి మూడు స్పూన్లు మనం మిక్సీ చేసిన మిశ్రమం వేసుకోవాలి దీనిలోకి కాచి చల్లార్చిన పాలు ఒక రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకు పెట్టినవి పోసుకోండి పోసుకొని ఒకసారి బాగా కలుపుకోండి డ్రై ఫ్రూట్స్ వాళ్ళు పైన గార్నిష్ చేసుకోవచ్చు అంతే హెల్తీ హోలీ స్పెషల్ డ్రింక్ తండాయి డ్రింక్ రెడీ అండి ఈ మిశ్రమాన్ని ఒక గాజు దాంట్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో నిల్వ చేసుకోవచ్చు త్రీ టు ఫోర్ డేస్ వరకు బాగుంటుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తాగుతారు మీరు ఒకసారి ట్రై చేయండి బాగా చాలా బాగుంటుంది ఇది ఈ డ్రింకు చల్లగానే తాగాలి అప్పుడు దీంట్లో ఉన్న అన్ని ఫ్లేవర్స్ మనకు బాగా తెలుస్తాయి తాగేటప్పుడు If you like this video, please like, share and subscribe our channel. Thank you.